హైవే. రాత్రి సమయం కావడంతో వాహనాల రద్దీ లేదు. ఎలాగూ వెహికల్స్ రావట్లేదు కదా అని ఓ పేద రిక్షావాలా హైవే పైకి రిక్షా తొక్కుకుంటూ వచ్చేశాడు. సరిగ్గా అదే సమయంలో ఓ ట్రక్ శరవేగంగా అట్టే దూసుకొచ్చింది. ట్రక్ డ్రైవర్ రిక్షావాలాను గమనించేంత టైం లేదు. బ్రేక్ వేసేలోపే ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఇది జరిగిన ఘటన. ట్రక్ డ్రైవర్ ఖచ్చితంగా ప్రమాదం జరిగిందని, తాను ఎవరినో గుద్దేశానని భావించి గబగబా ట్రక్ దిగి వచ్చాడు. అటు ఇటు అంతా చూశాడు. ఎక్కడా ఏమీ లేదు. ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవు. అసలు అక్కడ ప్రమాదం జరిగితే కదా. రిక్షావాలాను రక్షించిన అదృశ్య శక్తి అతన్ని రోడ్డు పక్కన విడిచిపెట్టింది. అతడు ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకుంది. అతడు సరిగ్గానే ఉన్నాడని భావించి అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు? అంత వేగంగా ఎలా వచ్చింది? ప్రమాదం జరగకుండా ఎలా అడ్డుకోగలిగింది? ఆమె రాగానే మెరుపు ఎందుకు వచ్చింది? ఇలా ఎన్నో అనుమానాలు, ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు. అంత వేగంగా మెరుపులా వచ్చింది కాబట్టి ఆమె ఖచ్చితంగా గ్రహాంతర వాసేనంటున్నారు కొందరు. గ్రహాంతర వాసే అయితే ప్రమాదం జరుగుతుందని ముందే ఎలా ఊహించిందని ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు. అసలు గ్రహాంతర వాసకి మనిషిని రక్షించాల్సిన అవసరం ఏముందంటున్నారు. పైగా తల వరకు కప్పుకున్న డ్రెస్ కోడ్, నడక, నడత అన్ని మానవుల తరహాలోనే ఉన్నాయి. అందుకే ఆమె గ్రహాంతర వాసి అనేందుకు అవకాశాలు లేవంటున్నారు ఇంకొందరు.